దుష్టుడు ధర్తరాష్ట్రుడతి కుచ్చితుడు ఎంతయు పాపబుద్ధి గాంధారుడు పిక్కు మాయలకు దావలమక్కట అద్దురాత్మకుల్ వారక ఇద్దేని ఒక వంచనయ్యి ఇటు చేసి రొక్కో ఎవ్వారులు ఆత్మ నమ్ముదురే వక్ర విచారుల పాపకర్మలన్. ఆ ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు దుర్యోధనుడు ఉన్నాడే, వాడు చాలా క్రూరుడు. అందున శకుని అత్యంత కుట్రతో కూడిన ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. వీళ్ళు నా నలుగురు సోదరులు పడిపోయేటట్టుగా ఏమైనా చేశారా, లేకపోతే అరివీర భయంకరులైనటువంటి నలుగురు తమ్ముళ్ళు మంచినీళ్ల కోసం వచ్చి సరోవరం బొడ్డుని ఇలా పడిపోవడం ఏమిటి? కానీ నిశిత పరిశీలన కలిగిన వాడు, అది చాలా చాలా గొప్ప విషయం. ధర్మరాజులు తొందరపడిపోడు. పాపకర్మలు చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు, అటువంటి దుర్మార్గపు బుద్ధి కలిగిన వాడు ఇంతవరకే చేస్తాడు అని చెప్పడం చాలా కష్టం. పాపకర్మలు చేసేటటువంటి వాడు ఎంత దూరమైనా పెడతాడు. ధర్మరాజు గారి అనుమానం ఎందుకు? ఒకప్పుడు విషం పెట్టి పడగొట్టలా భీమసేనుణ్ణి, కాబట్టి ఏమయ్యి ఉండాలి? బహుశా ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందంటే అరణిపోయింది అని రావడం ఏమిటి, లేడి కొమ్ములకు తగులుకుని వెళ్ళిపోయిందనడం ఏమిటి, లేడిని ఐదుగురం కొట్టలేకపోవడం ఏమిటి, దాహం వేసి మనం ఈ సరోవరం దగ్గరికే రావడం ఏమిటి, ఈ సరోవరం దగ్గరికి వచ్చి నీళ్లు తాగారో తాగలేదో ఈ నలుగురు పడిపోయారు. అంటే ఒకవేళ సరోవరమునందరి జలములను విషపూరితములను చేసి ఉన్నారా? మరి ఇత పూర్వం విషాన్నమేగా పెట్టాడు, పాములతోనేగా కరిపించాడు భీముణ్ణి. దాహంతో ఉన్నవాడు ముందు వెనకాల చూడడు కదా, బాధ తట్టుకోలేక. అందుకని కాను నలుగురు పడిపోయారా? అలా పడిపోతే విషం తాగినటువంటి వాళ్ళ ముఖంలో వచ్చేటటువంటి మార్పు వీళ్ళ ముఖాల్లో కనపడాలి. రెండు, విషం తాగిన వాడికి చాలా తొందరగా ప్రాణోత్క్రమణం అయిపోతుంది, కాబట్టి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, ముఖంలో కాంతి పోతుంది. అలా ఉండాలి, అలా ఉన్నారా చూశాడు. ఆ సమయంలో అరణ్యవాసం అయిపోతోంది, ఇంకా అజ్ఞాతవాసానికి వెళ్ళాలన్న సమయంలో కళ్ళ ముందు నలుగురు తమ్ముళ్ళు పడిపోతే బుద్ధి విచలతను పొంది ఆ అయోమాయావస్థలో ఏవో చెయ్యకూడని పనులు చేయడం కాకుండా స్థితప్రజ్ఞతతో నిలబడి ఆలోచించగలిగిన దక్షత ఉందే, అది గొప్పది. మనిషి స్థిమితంగా ఉన్నప్పుడు ఆలోచించడం గొప్ప కాదు, సమస్య వచ్చినప్పుడు స్థిమితంగా నిలబడి ఆలోచించడం గొప్ప. అందున ఒక్కొక్కసారి తక్కువ సమయంలో చేయడమే గొప్ప. లోకంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సమయంలో చేసినది గొప్ప కాదు, తక్కువ సమయంలో చేసింది గొప్ప. ఎంత తక్కువ సమయాన్ని మీరు వాడారు అన్నదాన్ని బట్టి మీ ప్రజ్ఞ పైకొస్తుంది. మీరు ఎంత ఎక్కువ వాడుతున్నారు అన్నదాన్ని బట్టి మీరు అంత బాగా చెప్పలేకపోతున్నారు అని అర్థమవుతుంది. ఆయన ఎంత బాగా ఆలోచిస్తున్నాడో చూడండి ధర్మరాజు. అది ధర్మరాజు యొక్క గొప్పతనం. వదనంబుల తెలివియు కరపద రుచియుంచెడదు వీరు వడుటకు గతమీ యుదకము విషదుష్టమనియు మది తలపంబోల ఏమి మాయయో ఎరుగన్. ఎలా ఆలోచన చేసే నిర్ణయానికి వస్తున్నాడో చూడండి. వీళ్ళ ముఖాలు చూస్తే తెలివి తప్పిపోయి లేవు, కాంతి పోల. విషం పుచ్చుకున్న వాళ్ళ ముఖాలు నల్లగా అయిపోయి నోటి వెంట నొరగొచ్చి ఎలా ఉంటుందో అలా లేవు. అందరికన్నా ముందు వచ్చినవాడు నకులుడు, అందరికన్నా ఆఖరణ వచ్చినవాడు భీముడు. పోని భీముడు బలవంతుడు కాబట్టి తట్టుకుని ఉన్నాడు అంటే ఆయన స్పృహలో లేడు. ఎవ్వరి కాళ్ళు చేతులు చల్లపడిపోలేదు, అందరివి వేడిగా ఉన్నాయి. అంటే విషప్రయోగం జరిగి నీళ్ళల్లో విషం కలిసి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి వీళ్ళు మరణించి ఉండాలి. అందున ముందొచ్చిన వాడి శరీరంలోకి ఈ పాటికి విషం ఎక్కేయాలి. కానీ అలా లేదు, అంటే ఈ నీళ్ళల్లో విషం కలపలేదు, అంటే ఇది శత్రువుల యొక్క కుట్ర కాదు. మరి ఏమై ఉండాలి? ఏదో మాయ మాత్రం జరిగింది. ఈ మాయ ఎక్కడ మొదలైంది? లేడి పరిగెత్తడం దగ్గర మొదలైంది. కనపడింది పారిపోయింది, కనపడింది పారిపోయింది. ఐదుగురం బాణాలేశాం అర్జునుడితో కలిపి, లేడి దొరకల. ఇక్కడ దాకా వచ్చాక అసలు లేడీ దొరకల. అంటే లేడి దగ్గర ఏదో మాయ ఉంది, ఈ లేడి కనపడలేదు, తర్వాత ఇది జరిగింది. అంటే లేడిని మాయ చేసి పంపినవాడెవరో ఇది కూడా చేస్తున్నాడు. ఆ మాయ చేస్తున్నవాడెవరు వాడే తెలియట్లేదు. తప్ప సోదరుడు క్షేమం, ఏం పర్వాలేదు, విషమేం తాగల వాళ్ళు, ఈ సరోవరంలో విషం కలవాలి అని
ఆయన బాధంతా దేనికి పడ్డాడంటే, తర్వాత ఏమవుతుందో కొంతసేపటికి వీళ్ళ నలుగురికి చైతన్యరహితులై పడిపోయారు కదా, తర్వాత ఏదైనా ప్రమాదం ఏర్పడితే నేను ఒక్కడినే ఇంటికి వెళ్ళాలి. నేను ఒక్కడిని ఇంటికి వెళ్ళిన తర్వాత ద్రౌపదీదేవి ఏడుస్తుందా? అందరినీ మించి ఇంటికి వెళ్ళిన తర్వాత కుంతీదేవి ఐదుగురు వెళ్ళారు, ఒక్కడివే వచ్చామి అని అడిగితే నేనేమని జవాబు చెప్పాలి? భీష్మద్రోణాదులు అడుగుతారు కదా, మిగిలిన నలుగురు ఏరి అని అడుగుతారు. అది ఆయన సౌజన్యం. వాళ్ళు ఒకరు తాత, ఒకరు గురువు, వాళ్ళు అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలి? తమ్ముళ్ళని కాపాడుకోలేకపోయానే ఆక్రోశించాడు పాపం. ఆక్రోశించి సరే వీళ్ళు ఎలా ఎందుకు పడిపోయి ఉంటారో మనము అదే చెయ్యాలిగా, నీళ్లు తాగాలిగా, అందుకని నీళ్లు తాగుదాం. ఆయన దిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్.